మద్యం తరలిస్తున్నారన్న పక్క సమాచారంతో కృష్ణా జిల్లా కంచకచర్ల మండల పరిధిలో దోనకొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ వైపుగా వెళుతున్న లారీని పోలీసులు తనిఖీలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 22,800 రూపాయలు విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మద్యం బాటిళ్లను రవాణా చేస్తున్న మరొక 4 నిందితులను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మొత్తం 11 మద్యం బాటిళ్లను స్వాధీనపరుచుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. సార్ మాస్కులు తీస్తే బాగుండదు. గారి ఆదేశాల మేరకు మనము స్టేట్ బార్డర్లో ఉండడం వల్ల రెగ్యులర్గా ఈ యొక్క చెక్పోస్టులు రన్ చేస్తూ ఈ లింకర్ మీద ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ తెలంగాణ నుంచి సరఫరా అయ్యే మద్యం మీద అందులో భాగంగా ఈరోజు దొనబండ చెక్పోస్ట్ వద్ద మన ఈ సిఐ నాగేంద్ర ఆధ్వర్యంలో ఎస్ఐస్ లక్ష్మి సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా వెహికల్ చెకింగ్ చేసి ఒక లారీలో తరలిస్తున్నటువంటి 240 ml బాటిల్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 25,000 దగ్గర ఉంటుంది. ఇవి దీన్ని పుచ్చకాయల ప్రసాద నేతలు కారమన దుర్గారావు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా నిడదవోలకు సంబంధించిన వాళ్ళు తీసుకుపోతుంటే అరెస్ట్ చేసి లారీ సీజ్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొక 4 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ఈ ఫుల్ బాటిల్స్ తీసుకొని పోతుంటే రాయల్ స్టాక్ మొత్తం 10-11 బాటిల్స్ వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడ్ వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా రివార్డు రికమెండ్ చేయడం జరుగుతుంది. సార్ పుచ్చకాయ ప్రసాద్